సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం లక్కుడారం ఇస్నాపూర్ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు పటాన్చెరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరుణాకర్ రెడ్డి. పారిశ్రామిక వాడగా పేరున్న పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు వారికి ఇచ్చిన ఒక్కొక్క అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. వాళ్ళకి ఈరోజు ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఈ నేపథ్యంలో మేము అడిగిన అడగకుండా కూడా ప్రతి నియోజకవర్గ సభ్యుడు ప్రజలు కమలం ఓటుకే గుర్తేసి కమలం గుర్తుకే వాళ్ళ ఓటేసి నన్ను అభ్యర్థిగా గెలిపించుకొని వాళ్ళకు ఉన్నటువంటి చాలా చిన్న పెద్ద సమస్యలు చిన్న సొల్యూషన్స్ ఉన్నాయి, అవి తీసుకోగలుగుతామండి. చాలాసార్లు ఏమవుతుందంటే ప్రాబ్లం పెద్దగా చిన్నగా ఉంటుంది, సొల్యూషన్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ మాట రివర్సు అయినా కూడా వీళ్ళు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది లేదు, ఇంటెంట్ లేదు. ఇంటెంట్ లేనప్పుడు ఏం చేయలేమండి.